ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఓవింగ్ టు అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్. సి ఇవన్నీ కూడా న్యూ ఫ్రేజెస్, యూనో గ్యాప్ ఫిల్లర్స్ అనొచ్చు, లేకపోతే సెంటెన్సెస్ ని కనెక్ట్ చేసే యూనో కనెక్టర్స్ అనొచ్చు, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. అదంతా మనకు అనవసరం. మీనింగ్ ఏంటి అంటే పర్యవసానంగా, ఫలితంగా, కారణంగా అని చెప్పడానికి ఇవన్నీ యూజ్ చేస్తాం అలాంటి పరిస్థితుల్లో అని చెప్పడానికి. ఎగ్జాంపుల్స్ విల్ గెట్ యు ద సూపర్ క్లారిటీ. లెట్స్ గెట్ ఇన్ టు ద ఎగ్జాంపుల్స్ రైట్. యా ఇక్కడ మణిపూర్ వైలెన్స్, మెనీ పీపుల్ వర్ కిల్డ్. మణిపూర్ వైలెన్స్, మెనీ పీపుల్ వర్ కిల్డ్. ఓకే ఇక్కడ ఏంటి అంటే చాలా మంది చచ్చిపోయారు అనేది ప్యాసివ్ వాయిస్ లో చెప్తాం. చంపబడ్డారు వాళ్ళు, చనిపోలే, చాలా మంది చంపేయబడ్డారు. అందుకే ప్యాసివ్ వాయిస్ లో ఏమని చెప్తున్నాను, మెనీ పీపుల్ వర్ కిల్డ్. అది పాస్ట్ లో ఉన్న ప్యాసివ్ వాయిస్, చాలా మంది చంపబడ్డారు. మణిపూర్ వైలెన్స్, మణిపూర్ వైలెన్స్ పర్యవసానంగా, మణిపూర్ వైలెన్స్ ఫలితంగా, మణిపూర్ వైలెన్స్ కారణంగా చాలా మంది చంపబడ్డారు అనేది చెప్పాలి. దానికి మనం సింపుల్ లాంగ్వేజ్ లో, ఓవర్ యూస్డ్ లాంగ్వేజ్ లో అయితే బికాస్ ఆఫ్ ద మణిపూర్ వైలెన్స్ అని చెప్పొచ్చు. ఓల్డ్ ఏజ్ యూసేజ్, ఓవర్ యూస్డ్ ఎక్స్ప్రెషన్ రైట్. సో వై డోంట్ వి గెట్ సంథింగ్ ఇన్ టు అవర్ లాంగ్వేజ్, వై డోంట్ వి లెర్న్ సంథింగ్, వై డోంట్ వి యూజ్ సమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇన్ టు అవర్ లాంగ్వేజ్. హియర్ ఇట్ ఈస్, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే పర్యవసానంగా. ఇన్ ద వేక్ ఆఫ్ ద మణిపూర్ వైలెన్స్ అంటే మణిపూర్ వైలెన్స్ పర్యవసానంగా, మణిపూర్ వైలెన్స్ ఫలితంగా, మణిపూర్ వైలెన్స్ కారణంగా. యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ద మీనింగ్ అండ్ దట్స్ అబ్సల్యూట్లీ అప్రోప్రియేట్. ఇక్కడ ఏంటి, ఇన్ ద వేక్ ఆఫ్ ద మణిపూర్ వైలెన్స్ అంటే మణిపూర్ వైలెన్స్ ఫలితంగా, మణిపూర్ ఇన్స్ పర్యవసానంగా, మెనీ పీపుల్ వర్ కిల్డ్, మెనీ పీపుల్ వర్ కిల్డ్ అండ్ ద సెకండ్ ఎగ్జాంపుల్ విల్ గెట్ ఇన్ టు యువర్ హెడ్. It gets into your head, I can promise. So the floods, floods ante telusu kada varadalu, floods ante enti varadalu. Many roads were washed away, many roads were washed away, kottukovali adi kuda passive voice lone cheptam. Okay, varadalu etla kottu, road etla kottukovade varadalu ostane kada right. Many roads were washed away, అది కూడా ప్యాసివ్ లో ఉంది, సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. కొట్టుకోవాలి మెనీ రోడ్స్, ఎందుకు ద ఫ్లడ్స్. ఈ సెంటెన్స్ మనం బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్ అని చెప్తే ఇట్స్ అ కామన్ యూసేజ్ రైట్. వీఆర్ సపోజ్ టు బి ఎక్స్ట్రాడినరీ కదా, ఆర్డినరీ గా ఉండదు, వీఆర్ సపోజ్ టు బి ఎక్స్ట్రాడినరీ స్పీకర్స్. దాట్స్ వై వీ నీడ్ టు యూజ్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్ ద వేక్ ఆఫ్ ద ఫ్లడ్స్, in the wake of the floods many roads were washed away ante vardala palitanga vardala paryavasananga roadlanni kottukoyi. Ikkada meer chaala use cheyachu, in the wake of the heavy rain, you know, crops were damaged, pantalu damage ayipoyayi bhari varsham kaaranga. In the wake of the scam, he was arrested aa scam kaaranga. In the wake of the skill development scam, చంద్రబాబు నాయుడు వాస్ అరెస్టెడ్. అంటే ఏంటి, స్కామ్ పర్యవసానంగా, ఆ స్కామ్ ఫలితంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారు. ఇన్ ద వేక్ ఆఫ్ ద మ్యాచ్, ఆ మ్యాచ్ కారణంగా. ఇన్ ద వేక్ ఆఫ్ ద యాక్సిడెంట్ కారణంగా. సో మెనీ థింగ్స్ అన్నమాట, చాలా డిఫరెంట్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ లెట్స్ గెట్ ఇన్ టు బై వర్చ్యూ ఆఫ్. బై వర్చ్యూ ఆఫ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్, ఇట్ టెల్స్ యూ మోర్ దాన్ ద మీనింగ్ రైట్. ఇక్కడ బై వర్చ్యూ ఆఫ్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, brilliant bowling by Siraj, Mohammad Siraj, brilliant bowling by Siraj. Ikkada em ayindi, India could win the Asia Cup, India could win the Asia Cup ante enti, India gelchukogaligindi Asia Cup, Asia Cup ni India gelchukogaligindi, could use chestunnanu kabatti. Well, etla gelchukogaligindi ante brilliant bowling by Mohammad Siraj. మహమ్మద్ సిరాజ్ యొక్క బ్రిలియంట్ బౌలింగ్ కారణంగా గెలుచుకోగలిగింది అని చెప్పినప్పుడు బై వర్చ్యూ ఆఫ్, బికాస్ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ బ్రిలియంట్ బౌలింగ్ బై సిరాజ్, ఇండియా కుడ్ విన్ ద ఏషియా కప్ అని చెప్పొచ్చు. బట్ యెట్ ఇట్ బికమ్స్ ద సింపుల్ అండ్ ఆఫ్ కోర్స్ ద కామన్ అండ్ ద ఓవర్ యూస్డ్ లాంగ్వేజ్ విచ్ వి డోంట్ వాంట్ యూస్ రైట్. అందుకే మనం అది యూజ్ చేయదు. సో ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం,
by virtue of brilliant bowling by Mohammad Siraj. అతని బౌలింగ్ ఎంత బ్రిలియంట్ గా ఉందో మన ఇంగ్లీష్ ఫ్రేజెస్ కూడా అంతే బ్రిలియంట్ గా ఉండాలి. టు మేక్ ద పీపుల్ ఫాల్, పడగొట్టడానికి, ఇంప్రెస్ చేయడానికి. సో బై వర్చ్యూ ఆఫ్ బ్రిలియంట్ బౌలింగ్ బై మహమ్మద్ సిరాజ్ ఇండియా కుడ్ విన్ ద ఏషియా కప్. ఇండియా ఏషియా కప్ గెలవగలిగింది. నెక్స్ట్ వన్, షీ బికేమ్ ద సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. షీ బికేమ్ ద సిఇఓ బై వర్చ్యూ ఆఫ్ her outstanding leadership skills. ఆమెకు ఉన్నటువంటి outstanding leadership skills ఏవైతే ఉన్నాయో, నాయకత్వ లక్షణాలు, అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల, వాటి కారణంగా, వాటి ఫలితంగా ఆమె సిఇఓ అయ్యింది. షీ బికేమ్ ద సిఇఓ. షీ బికేమ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, బికేమ్ వర్బ్ నెంబర్ 2, సిఇఓ అయ్యింది. షీ బికేమ్ ద సిఇఓ బై వర్చ్యూ ఆఫ్ హర్ అవుట్స్టాండింగ్ లీడర్షిప్ స్కిల్స్. ఇక్కడ కూడా మీరు బికాస్ ఆఫ్ అని చెప్పవచ్చు, బట్ షుడ్ నాట్, రైట్? నెక్స్ట్ లెట్స్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, ఓవింగ్ టు. ఓవింగ్ టు కూడా కారణంగా అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ద ఫ్లైట్ డిలే వాజ్ ఓవింగ్ టు బ్యాడ్ వెదర్ కండిషన్స్. బ్యాడ్ వెదర్ కండిషన్స్ అనేది మనకు సింపుల్ వన్. ద ఫ్లైట్ డిలే, లేట్, ఎందుకు ఆలస్యం అయింది. ఫ్లైట్ ఆలస్యానికి కారణం ఏంటంటే అని చెప్తున్నాం. It was because of bad weather conditions and kuda cheppochu, but we should not, not should not an cheppanu kani cheppochu. But when we want some advanced level, when we want your language to be in the next level, you got to be using kind of things, okay? Currently the flight delay was owing to bad weather conditions, okay? Bad weather conditions karananga flight delay ki karanam adhe an cheptunna. నెక్స్ట్ వన్, ఓవింగ్ టు ద ట్రాఫిక్ జామ్. ఇక్కడ బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్ అని చెప్పొచ్చు, బట్ ఐఎమ్ నాట్, ఐ డోంట్ వాంట్ టు సే దట్. ఓవింగ్ టు ద ట్రాఫిక్ జామ్, వి అరైవ్డ్ అట్ ద పార్టీ మచ్ లేటర్ దాన్ ప్లాన్. ప్లాన్ చేసిన దానికంటే లేట్ గా అక్కడికి వచ్చినాం, పార్టీకి లేట్ అయిపోయింది. ఎందుకు అంటే కారణం ఏంటి, బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్ జామ్ అనొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు సే దట్, రైట్? As I want my language to be in the next level, I don't want to use the overused expressions. I don't want you guys also not to use the overused expressions. I don't want you to use, okay? So, owing to the traffic jam, kaaranamga, we arrived at the party much later than planned. Plan chesin daanikante chaala late ga arrive cheyukunnam. ఇక్కడ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్, సర్కమ్స్టాన్సెస్ అంటే పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో అని చెప్పడానికి ఇక్కడ వి మేడ్ ద బెస్ట్ డెసిషన్ అంటే మేము మంచి నిర్ణయం తీసుకున్నాము. వి కుడ్, మేము తీసుకోగలిగినంత మంచి నిర్ణయం తీసుకున్నాం. తీసుకోగలిగినంత వి కుడ్, వి డిడ్ యాజ్ వి కుడ్, చేయగలిగినంత అని చెప్తున్నాం ఇక్కడ. ఏంటి, వి మేడ్ ద బెస్ట్ డెసిషన్ వి కుడ్ అంటే మేము తీసుకోగలిగినంత మంచి నిర్ణయం తీసుకున్నాం. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, మనకి వి హావ్ గాట్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ తక్కువ ఇన్ఫర్మేషన్ ని కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేసినామంటే వి మేడ్ ద బెస్ట్ డెసిషన్ యాజ్ వి కుడ్. చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము బెస్ట్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ డెసిషన్ తీసుకోగలిగినాం. ఓకే, తీసుకోగలిగినంత బెస్ట్ ఇన్ఫర్మేషన్, బెస్ట్ డెసిషన్ మేము తీసుకున్నాం అని చెప్పడానికి. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే కుడ్ ఎస్కేప్ ద డెత్, వాళ్ళు చావుని తప్పించుకోగలిగారు. దే కుడ్ ఎస్కేప్ ద డెత్ అంటే వాళ్ళు చావుని తప్పించుకోగలిగారు. అండర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్, లైఫ్ అంటే చావా రేవా అనేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చావును తప్పించుకోగలిగారు అని. ఇప్పుడు మీరు నాకు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఫోర్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే? నాకు ఐ వాంట్ యూ టు కామెంట్ ఫోర్ ఎగ్జాంపుల్స్ డౌన్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్. డోంట్ ఫర్గెట్ టు డూ దాట్.